చిన్న వార్డ్స్ అనేది జమలడుగులో లేదు. అది ఫాతిమాలైనా కడపగా రింగ్స్కో ఏడగో వరుస తీసుకుపోవాలి. ఇవన్నీ కూడా మనం పాటించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నిజంగా 7 కేసులు మన పక్కనే ప్రొద్దుటూరులో అయినాయి, ఈ పక్కన 1 కేసు నొసుములో అయింది, పులివెందులు ఒక మన చుట్టుకారం ఉండే ప్రాంతాలన్నీ కూడా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దాంట్లో ఒకటే ఒకటి భాగం ఏముందంటే 14 డేస్ వరకు మనం ఈ ఇన్ఫెక్షన్ని కనుక్కోలేదు. కొంతమందిలో సింటమ్స్ కూడా బయటపడదు. బ్యాడ్లకి ఏంటంటే వైరస్ ఒకటానే సింటమ్స్ చూపిస్తుంది అంటే అట్లా కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరి ఇమ్యూనిటీ స్టేటస్ డిఫరెంట్గా ఉంటుంది ఈ COVID-19 అనేది. ఈ ఆ ఇమ్యూనిటీ స్టేటస్ మనం గుర్తుపట్టాలంటే మనకైతే ఎవరు చెప్పరు. మామూలుగా అయితే ఫారెన్ వాళ్ళు నుంచి బయటికి రాదు, దే విల్ హావ్ ఎ కాల్. మనం కూడా ఒక డాక్టర్ని ఆన్ కాల్ కూడా పెట్టుకున్నాము. ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి దాన్ని కూడా ప్రెస్ వాళ్ళ సహాయం తీసుకొని మనం ఈ నెంబర్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రాణం అంటే ఆశ. ఇప్పుడు ఈ ప్రాణం తీసే వైరస్ మనలోకి రాకుండా మనం అందరం కూడా సురక్షితంగా ఉండాలి. ఒక చైనానే కంట్రోల్ చేసుకో.